నందమూరి బాలకృష్ణ నటించిన చారిత్రాత్మక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ప్రేక్షక జన నీరాజనాలు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర కథానాయకుడు బాలకృష్ణ పతాక శీర్షికలకెక్కారు. 2017 సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ అయింది గౌతమిపుత్ర శాతకర్ణి. మళ్లీ ఇన్నేళ్లకు వార్తల్లో నిలవటం గమనార్హం. బాలకృష్ణ సుదీర్ఘ నట ప్రస్థానంలో ఆయన నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కావటం విశేషం. ఆనాటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపును ఇచ్చాయి. అయితే పన్ను రాయితీని తీసుకుని ఆ మేరకు టికెట్టు రేటును తగ్గించలేదు. ఈ అంశంపై సినీ వినియోగదారుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ని దాఖలు చేసింది. దాంతో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర నిర్మాతలు, దర్శకునితో పాటు హీరో బాలకృష్ణకి కూడా నోటీసులను జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇలా కూడా జరుగుతుందా అంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రంతో పాటు గుణశేఖర్ డైరెక్ట్ చేసిన చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవికి కూడా ఇదే అంశంపై నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని, రాయితీ పొందిన డబ్బును తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనానికి వివరణ ఇవ్వాల్సిందిగా ఈ 2 చిత్రాల నిర్మాతలు, దర్శకులు 2 రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు హీరో బాలకృష్ణకు నోటీసులు జారీ చేశారు.